అందుకే రీఎంబర్స్ వాపస్ కొద్ది రోజుల కింద ఆ మొత్తం ఇస్తున్నట్టు ప్రకటన. ఏ ఖాతాలో వేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రశ్న. తన ఖాతా నెంబర్ ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ 2-3 రోజుల్లో ఇంకో 390 కోట్లు వస్తాయని అంచనా. ఇంతలోనే పిడుగు లాంటి వార్త. పోలవరం ప్రాజెక్ట్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో జలక్ ఇచ్చింది. రీఎంబర్స్మెంట్ కింద గతంలో మంజూరు చేసిన 320 కోట్లని వెనక్కి తీసేసుకుంది. లక్ష్యాల మేరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయనని నేను నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం వ్యయం చేసిన 733 కోట్లను రీఎంబర్స్ చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ బిల్లులు పంపింది. అందులో తొలి విడతగా 320 కోట్లు విడుదల చేస్తున్నారని రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నిధులు ఏ ఖాతాలో జమ చేయాలని చెప్పమని కోరితే అన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ఖాతా వివరాలను పంపింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మరో 390 కోట్లను కూడా విడుదల చేస్తున్నారు అనుకుంటున్నటువంటి సమయంలో ఈ పరిస్థితి అయ్యింది. విడుదల చేస్తున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ నుంచి సంకేతాలు వచ్చి మరో 2-3 రోజులు ఆ మొత్తం కూడా జమ అవుతాయి అనుకుంటుండగా రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రం నుంచి పిడుగు లాంటి సమాచారం అందింది. తాము గతంలో విడుదల చేసిన 320 కోట్లను రాష్ట్ర ఖజానాకు జమ చేయడం లేదని దాని సారాంశమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కారణాలు కూడా కేంద్రం వివరించినట్టు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు లక్ష్యం మేరకు 2022 నాటికి పూర్తి చేయలేకపోతున్నారు. ఏడాది ఖరీఫ్ కూడా గోదావరి జలాలను సాగుకు అందించలేని పరిస్థితి. భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలను 45.72 మీటర్ల కాంటూర్ వరకు గరిష్ట నీటి నిల్వ 194 టీఎంసీలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకపోయారు. కాంక్రీట్ పనులు లక్ష్యాల మేరకు పూర్తి చేయలేకపోయారు అని కొన్ని ప్రధాన కారణాలు చూపినట్టు తెలిసింది. వీటన్నింటినీ సవివర సమగ్ర సంజాయిష ఇవ్వాలని జనవాళ్ళ శాఖను కేంద్రం సూచించింది. ఆది నుంచి దోపుచ్చులే అన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇస్తూ ఉంటారు, వీళ్ళు తీసుకుంటూ ఉంటుంటారు. మధ్యలో ఇచ్చినప్పుడేమో కేంద్రానికి రాదు, అప్పుడేమో వాళ్ళు ఎవరి కోసం ఇస్తారు, ఇవ్వనప్పుడేమో కేంద్రం ఆపేసింది అన్నటువంటి. ఇక్కడ ఈ క్రెడిట్ అటు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళకూడదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రాకూడదు. రోజు వాటిని ఎట్లాగే జరగొట్టాలన్నటువంటి కోణం నడుస్తూనే ఉంటది. కొర్రీలు ఉంటాయి, ఆ కొర్రీలకు వీళ్ళ ఆన్సర్ ఉంటది. కామన్ గా ఉండేటువంటి అంశాన్ని ఇప్పుడు దాకా దీంట్లో నుంచి స్వార్థంతో తినాలనుకున్నటువంటి 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన వార్తలు అప్పట్లో రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మానేశారు తాజాగా. ఇది ఒక కాన్సెప్ట్. ఇకపోతే తప్పే తేల్చండి అంటూ